స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ప్రపంచంలో మనిషిని సృష్టించింది భగవంతుడు అని నమ్ముతాం. తర్వాత మనిషికి ఏమైనా అయితే బతికించేవారే వైద్యులు. అందుకే వైద్యం నారాయణ హరి అంటారు. వైద్యుని మనం దేవుడితో సమానంగా చూస్తాం. అలాంటి స్థానంలో ఉన్న కొందరు వైద్యులు రోగులను మానవత్వం లేకుండా చూస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పీవీఆర్ హాస్పిటల్లో గురువారం స్వయాన విజిలెన్స్ అధికారుల ముందు ఓ బాధితుడు తన ఆవేదనను వ్యక్తం చేయడం అక్కడున్న వారందరినీ హృదయాలను కలిచివేసింది. లేదు కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన పొద్దున ఫోన్ చేసి మీ మా మదర్కి 70 ఉంది అన్నారు, 95 ఉంటాయి. ఆ శ్రీనివాస్ గారు సిలిండర్ ఎక్కడ చూడండి తెచ్చేసుకో అన్నారు. లేదు మీ అమ్మ చచ్చిపోతే నువ్వు కొట్టే మీ అమ్మ చచ్చిపోతే ఇదండి కామన్ పాయింట్స్ ఉంటే అందరికీ చెప్తారే. ఆయన పొద్దున ఆయన ఫోన్ చేశారు, ఎన్నింటి కనుకున్నారు? ఈయన కాన్ఫరెన్స్ కలిపారు, కలిపి సిలిండర్ బండ్లు తెచ్చుకో. ఎవరైనా పేషెంట్లే లేకపోతే పోతే ఎవరు చెప్పారు? రెమెడీ ఇంజక్షన్ ఇచ్చారా లేదా కూడా తెలీదు, మెడిసిన్స్ ఏమి ఇచ్చారా తెలీదు, ఏది లేదు. అదే మీరు నేను ఏమన్నా తెచ్చా? ఏ కొట్టే నువ్వు ఇక్కడ కొట్టే, మీ అమ్మ చచ్చిపోతే 5 నిమిషాలు ఉంటుంది, చచ్చిపోతే పోతే పోతే నువ్వు నేను అన్నదమ్ముల్లో ఉండాలి. మా అమ్మకి ఎలా చేస్తాను, మీ అమ్మకి ఎంత చేస్తా? పొద్దున 70 ఉన్నది ఎలా డిశ్చార్జ్ చేశారు అడగండి. మీరు ఆయన ఫోన్ చేసి అన్నాడో లేదో అడగండి. డిశ్చార్జ్ చేసినప్పుడు మీ కేసీడి తీసుకోవాలి కదా, ఫర్దర్ వైద్యం చేశారు. ఏమి ఎత్తున్నారు, నేను తీసుకెళ్ళారు. మీకు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకున్నారు? వచ్చావా ఏ లోపలికి పిలవండి, ఏంటి మీ అమ్మకి ఎంత ఉంది? చాలా సీరియర్ తీసుకోండి. ఎవరిని కన్సల్ట్ చేయాలో తెలియదండి, ఎవరు సమాధానం చెప్పరు. పేషెంట్కి సంబంధించి ఏమి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఏం చేస్తున్నారో చేయరు, ఏది ఉండదు. ఈలోపు టెన్షన్లో ఏ స్ట్రోక్ ఉన్నా కూడా అయితే అక్కడే చచ్చిపోతారండి. నేను లేదా తింటా రెమిసర్ గురించి ఎక్కడ ఉంటాయండి, ఎత్తున్నారో లేదో కూడా తెలియదు. మీరు అక్కడ చూస్తారంటే ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. రెమిసర్ గురించి ఏం లేదా తింటా తిరిగి నష్టపోయాను నేను, ఇంకా ఛార్జ్ కూడా చేయలేదు. అంత ఫ్రీగా చెప్తే నన్ను తిడతాడు. గట్టిగా మాట్లాడినంత జంగారెడ్డిగూడెం పీవీఆర్ మల్టీ స్పెషాలిటీలో కోవిడ్ వైద్యం అందించేందుకు సుమారు 50 పడకలతో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అయితే హాస్పిటల్పై పలు ఆరోపణలు రావడంతో జిల్లా విజిలెన్స్ అధికారులు గురువారం విచారణకు వచ్చారు. ఆ సమయంలో జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ వ్యక్తి తన తల్లికి పాజిటివ్ రావడంతో హాస్పిటల్కు తీసుకువచ్చినట్లు హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంపై విజిలెన్స్ అధికారులతో మొరపెట్టుకున్నాడు. తన తల్లి పరిస్థితి సీరియస్గా ఉందని, ఆక్సిజన్ అందడం లేదు, అర్జెంటుగా 2 ఆక్సిజన్ సిలిండర్లు కావాలని, తనను ముప్పు తిప్పలు పెట్టాలని అనుమానం వచ్చి పేషెంట్ గదిలోకి వెళ్లి చూస్తే తన తల్లి మామూలుగానే మాట్లాడుతుందని, ఇక్కడ ఉంటే నిజంగానే చంపిస్తానని ఇంటికి తీసుకెళ్లిపోయినట్లు తెలిపారు. శుక్రవారం నైట్ మా అమ్మగారు నీరసంగా ఉంటే ఒక హాస్పిటల్లో తీసుకెళ్తే బీపీ షుగర్ టెస్ట్ చేసి కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్ అంటే అప్పుడు వెంటనే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాం. షుగర్ వచ్చేసి 400, బీపీ వచ్చేసి 220 ఉంటే అక్కడ ఇన్సులిన్ చేశారు. వచ్చిన తర్వాత శనివారం మార్నింగ్ వెళ్ళినే షుగర్ బీపీ చూడమన్నా చూడలే. శనివారం మధ్యాహ్నం అడిగాము, ఈవినింగ్ అడిగాము, చేయలేదు. ఆదివారం మార్నింగ్ అడిగాము, మధ్యాహ్నం అడిగాము, చేయలేదు. నైట్ చేయలేదు. ఆదివారం నైట్ మా అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోతే నాకు షుగర్ బీపీ ఉంది, దేవుడు అని దండం పెట్టి పడిపోతే అప్పుడు వచ్చి షుగర్ టెస్ట్ చేసి ఇన్సులిన్ ఇచ్చారు. అప్పటి వరకు ట్రీట్మెంట్ ఏమీ లేదు.
ఏదో ఇంజక్షన్ ఏదో చేసామన్నారు. ఏం చేశారో కూడా తెలియదు. ఏ ట్యాబ్లెట్ ఇవ్వలేదంట, ఏమీ లేదు. ఆ తర్వాత రోజు ఆదివారం సోమవారం మంగళవారం ఏ చేశానన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చి ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి మా మదర్ చేశారు, బాగానే ఉంది నాన్న అని చెప్పారు. 5:30కి వెళ్ళి చేసి ఆక్సిజన్ మీ మదర్కి శాచ్యులేషన్ 70 పడిపోయింది, అర్జెంటుగా ఒక 2 బండ్లు ఎక్కడో చోట నెత్తుకుని తెచ్చుకో, ఆటోలో వేసుకుని అర్జెంటుగా ఆక్సిజన్ ఎక్కించాలి మీ మదర్కి అని చెప్పారు. తీరా మా అమ్మగారికి ఏడ్చకుండా ఫోన్ చెప్తే మా అమ్మగారు బాగానే మాట్లాడుతున్నారు. ఇదేంటి ఆక్సిజన్ 70 పడిపోతే మాట్లాడలేరు కదా అనుకుని నేను వచ్చి తీరా చూస్తే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కిందకి దిగమని డిశ్చార్జ్ చేసామని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నాక నుంచి చంపేసుకున్నామని అవుతానేమో అని. మా పీవీఆర్ హాస్పిటల్ అండి, చాలా వరస్ట్ అండి. ఇక్కడ ట్రీట్మెంట్ ఉండదు, ఏమీ ఉండదండి, చాలా వరస్ట్ అండి. అసలు ఏమి ఉండదు. ఒకవేళ సెరాయిడ్స్ ఇస్తానంటున్నారు, ఒకళ్ళు అంటారు 3 ఇచ్చేసామంటారు, ఒకళ్ళు 4 ఇచ్చేసామంటారు, ఒకళ్ళు 5 ఇచ్చేసామంటారు. ఎవరు ఎంత ఇచ్చారో ఏ ట్రీట్మెంట్ చేస్తారో మనకేం తెలియదండి. సెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంట, ఆ విషయం కూడా డాక్టర్ గారికి తెలియదు. నేను ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తుంటే సెరాయిడ్స్ ఇచ్చినప్పుడు రెడ్ సెరాయిడ్ ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంట, ఆ విషయం కూడా మేము చెప్తే కదా ఆటలు నేను ఎందుకు వైద్యం చేస్తాను. ఓనే నేను కరోనాకే చేసేది, బీపీ షుగర్ నేను చూడను. అంటే ఒక వ్యక్తి చెడిపో కరోనాతో వస్తే తన పక్కన ఉన్న ఈ జబ్బుల గురించి పట్టించుకోరంటండి. ఆటలు నీటిని బ్యాలెన్స్ చేయకపోతే ఇంకెళ్ళా షుగర్ ఏ ఆరోగ్యంలో వెళ్ళిపోతే చనిపోతారు కదా. కరోనాకి చేసిన అది ఇది బ్యాలెన్స్ చేయాలి కదా. అటువంటి బ్యాలెన్సింగ్ ఏమీ లేదండి. ఏదో గుడ్డ చేయలో పడినట్టు ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతకు మించి ఏమీ లేదండి ఇక్కడ, ఏం వేస్ట్. అసలు విజిలెన్స్ ఆఫీసర్ వచ్చారండి, వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు వాళ్ళే వచ్చారు ఎంక్వైరీ అడిగితే నేను చేశాను. యాక్చువల్లీ నేనే ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నాను, ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నాను. అంతలోకి వెళ్ళి వచ్చి కాల్ చేశారు, అప్పుడు నేను వివరణ చెప్పాను. ఈ సందర్భంగా హాస్పిటల్లో వైద్యం పొందుతున్న పేషెంట్స్ యొక్క బంధువుల నుంచి వివరాలను సేకరించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో పీవీఆర్ హాస్పిటల్ కి తీసుకువచ్చామని, తన తండ్రికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా గానీ అది పనిచేయడం లేదని చెప్పడంతో అప్పు చేసి 100,000 రూపాయలు బిల్లు చెల్లించినట్లు మరో బాధితురాలు విజిలెన్స్ అధికారులకు తెలిపింది. ముందుగా 25,000, ఆ తర్వాత 80,000 కట్టినట్లు మందులు బయట నుంచి తెచ్చుకుంటున్నామని ఆమె తెలిపింది. 3 రోజులైంది, 3వ తారీఖున నైట్ జాయిన్ చేస్తామండి. రోజున 12వ టైంలో జాయిన్ చేస్తామండి. హాస్పిటల్లో అయితే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి, కోవిడ్ బాగుంది, 18% ఉందన్నారు. అయితే నేను రెస్పాన్సిబిలిటీ నాదండి, నేను కూతుర్ని, రెస్పాన్సిబిలిటీ నా మీద నేను సొంతకం పెడతానండి. మా నాన్నగారికి బాగైతే బాగుంటారు, లేకపోతే లేదని నేను రెస్పాన్సిబిలిటీ నా తీసుకుని సొంతకం పెట్టానండి. అప్పుడు జాయిన్ చేసుకున్నారండి. 20,000 కట్టామండి. అప్పుడు స్పాట్లో 20,000 కట్టి జాయిన్ చేయించుకున్నారు, తర్వాత కట్టాలన్నారండి. అప్పుడు కొద్దిగా తీసుకొచ్చామని 20,000 కట్టామండి. నిన్న నైట్ కట్టించుకున్నారండి 80,000. లక్ష కట్టాం. అసలు ఏం తెలియట్లేదండి, అసలు పైన ఏం జరుగుతుందో మా నాన్నగారికి ఎలా ఉందో కూడా తెలియట్లేదండి. ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్లే కదా, వైఎస్ఆర్ ఆరోగ్య ఇది, మరి ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టలేదు, రాదన్నారు. అంటే అవ్వట్లేదు అంటున్నారండి. లక్ష రూపాయలండి. 100,000 రూపాయలు మీ సొంతంగానే ఎక్కడన్నా వడ్డీకి తెచ్చారా? వడ్డీకి తీసుకొచ్చాను. వడ్డీకి తీసుకొచ్చారు. ఈ వార్తలను మీకు అందించిన వారు మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన 916 కేడియం బంగారు ఆభరణాల నిలయం, శ్రీ నిహారికా జ్యువెలర్స్, గంగానమ్మ గుడి సెంటర్, జంగారెడ్డిగూడెం.